ఏమీ అనలేనమ్మా, మధ్యలకి తన గోడు వెళ్ళబోసుకుందని చెప్పి రోల్ వచ్చి మధ్యలకి చెప్పుకుందట అంటారు. అట్లాగే ఉంది ఈనాడు జ్యోతి వీళ్ళ కథనం. ఇప్పుడు గత కొన్ని రోజుల నుండి వీళ్ళు ఏం రాశారు పత్రికల్లో ప్రచారం, జనసేన గుర్తు ఓన్లీ వాళ్ళకే, ఇంకెవరికి ఇవ్వనని ఎన్నికల సంఘం తేల్చేసింది అంటూ ఎన్నికల సంఘం లేఖ రాసింది అని చెప్పి ఒక లేఖను రిలీజ్ చేశారు. అట్లాగే కామన్ సింబల్ కింద పెట్టిన అది కేవలం జనసేనకి అని చెప్పి నిన్న కూడా పెట్టారు. తద్వారా తెలివైన ఎత్తుగడ ఏంటంటే ఆ గుర్తు ఎవరు అడగకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ కామన్ సింబల్ అంటే అందరికీ వర్తిస్తుంది, అయితే జనసేన పోటీ చేసే చోట్ల వాళ్ళకి మాత్రమే కామన్గా ఇస్తాం, మిగతా చోట్ల వేరే వాళ్ళకి ఇస్తాం అని చెప్పి అది క్లియర్గా చెప్పిన వక్రీకరించిన పత్రికలు కానీ అటు కానీ. ఇప్పుడు తీరా చూస్తే రివర్స్ అయింది. దానికి ఇక ఎన్నికల సంఘాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి ఈనాడు ఆంధ్రజ్యోతి. జనసేన పోటీలో లేని చోట స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు, ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి కేటాయించిన ఎన్నికల సంఘం ఓట్లు చీల్చేందుకు వైకాపా కుట్రకు తెరలేపింది అంటున్న ప్రతిపక్షాలు కూటమి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్న చోటే ఇది కేటాయించారు అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఈ మొరసన్నపల్లి వైకాపా సర్పంచ్ జగదీష్ భార్య జగదీష్ వైకాపా ప్రచారం చురుగ్గా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారు పచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కల నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్న ఆమదాల వలస, విశాఖపట్నం తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గైపేట, గన్నవరం, మచిలీపట్నం, పాలకొల్లు, తణుకు, మండపేట, రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గాలు స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తును కేటాయించారు. అడ్డంకి పరుచు నియోజకవర్గాలు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఆయా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించారు. 2019 చీరాల్లోనూ తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇప్పుడు అక్కడ స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. విజయనగరం శాసనసభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ రెవల అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మేసాల గీతకు, జగ్గంపేట నుంచి జనసేన రెవల అభ్యర్థిగా ఉన్న పి సూర్యచంద్రకి గుర్తు కేటాయించారు. ఈ రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. పెదకూరపాడు వైకాపా ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి నంబూరు శంకర్రావు తనయుడు కళ్యాణ్ చక్రవర్తి స్వతంత్రంగా నామినేషన్ వేస్తే ఆయనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఇదంతా వైకాపా పాలనలో వేస్తున్నటువంటి ఎత్తుగడ, ఇదంతా ఎన్నికలలో ఈసీని మేనేజ్ చేస్తున్నారని రాసుకొస్తున్నారు వీళ్ళు.